రాష్ట్ర విభజన తర్వాత బహిరంగంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నది ఒక్క విద్యుత్ ఉద్యోగుల విషయంలోనే. ఆంధ్రా మూలాలన్నోళ్ళని ఉంచడానికి వీల్లేదంటూ అక్కడ రచ్చ చేయటం, వాళ్ళని అక్కడేమో రిలీవ్ చేసేయడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ధర్మాధికారి కమిటీనేమో రూల్ ప్రకారం ఇట్లా 52, 48, 48, 42 ఈ లెక్కలనే ఉండాలంటాం. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పనిచేయాలి, ఆంధ్రా వాళ్ళు తెలంగాణలో పనిచేయాలంటాం. అలా కావాలనుకుంటే మ్యూచువల్గా సెట్ చేసుకోండి, బట్ రూల్ ప్రకారం అయితే ఇదని చెప్పడం. దీని మీద ఆంధ్రా ఉద్యోగుల్ని ఇక్కడ రిలీవ్ చేసేస్తే వాళ్ళు తీసుకోకపోవడం, ఇట్లా సుదీర్ఘకాలం పాటు తిప్పలపడినటువంటి సందర్భం. మొన్న సుప్రీంకోర్టు దాకా తెలంగాణ వ్యవస్థ వెళ్ళి పనిచేసినటువంటి సందర్భంలో ఆగినము, అప్పుడు పడ్డటువంటి ఇబ్బందులు ఇవన్నీ ప్రస్తావించుకున్నాం. లేటెస్ట్గా ఇప్పుడు ధర్మాధికారి కమిటీ సిఫార్సులు ఆచరణలో పెట్టాల్సిందని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఫైనల్ సొల్యూషన్ దిశగా వచ్చింది. బట్ ఇందులో ఉన్న చిన్న మతరపు చివరిలో చెప్తాను నేను. మొత్తం జెన్కో నుండి 252 మంది, ట్రాన్స్కో నుంచి 134 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 81 మంది, ఎన్పీడీసీఎల్ నుంచి 65 మంది ఉద్యోగులు ఏపీకి వెళ్ళబోతున్నారు. అదే సంఖ్యలో ఉద్యోగులు అక్కడి నుంచి రావాల్సి ఉంటే మెడికల్ స్పౌజ్ కేసుల కింద ఇప్పటికే 71 మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఇదే కీలకం అవుతూ ఉంది. ఇక్కడ మొత్తం టీఎస్ జెన్కోకి రావాల్సిన జాబితాలో ఉన్న వాళ్ళలో 252 మందిలో 26 మంది ఇప్పటికే ఇక్కడికి వచ్చేసేస్తున్నారు తెలంగాణకి. కొత్తగా 226 మంది రావాల్సి ఉంది. టీఎస్ ట్రాన్స్కోకి రావాల్సిన వాళ్ళు 134 మంది జాబితాలో, 30 మంది ఆల్రెడీ ఇక్కడే పనిచేస్తున్నారు, ఇంకో 104 మంది చేరాల్సి ఉంది. అలాగే ఎస్పీడీసీఎల్కి వచ్చే 81 మందిలో 15 మంది ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నారు, ఇంకొక 66 మంది రావాల్సి ఉంది. ఎన్పీడీసీఎల్కి 65 మంది రావాలి. దీని మీద అడ్రస్ని అక్కడ డిపార్ట్మెంట్ వేస్తుంది. అయితే దీనివల్ల ఏమవుద్దంటే ఆ మధ్యన తాము చేసినటువంటిది ఏది, ఆంధ్రా ఉద్యోగుల్ని దెబ్బ కొట్టడం కోసం ఈ సంస్థలు చేసింది ఏంటంటే జూనియర్లను ప్రమోట్ చేసినాయి. ఏది ఆంధ్రా ఉద్యోగుల దగ్గర ఉన్న జూనియర్లని ఆ ఉద్యోగుల స్థానంలోకి ప్రమోట్ చేశారు. ఇప్పుడు అది క్రైసిస్, వాళ్ళకి ఈ స్పెషల్ పోస్టులు ఇచ్చి ఉంచాలి, లేదు అంటే రివర్ట్ చేయాలి. రివర్ట్ చేస్తే మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ జోక్యం ఇక్కడ అవసరం ఉంది. అంటే ఆ మధ్యకాలంలో ఆయన చెప్పినట్టుగా ప్రత్యేక పోస్టులు క్రియేట్ చేసి అయినా ఇస్తామన్నటువంటిది. ఇక్కడ ఈ ఉద్యోగుల్ని తీసుకోక తప్పదు, సేమ్ టైం అక్కడ ఉంటుంది. ఇంకోటి ఇప్పటికన్నా ఇక ఘర్షణ వాతావరణం వదిలేసి కలిసిపోయి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చేసుకుంటారా లేదా చూడాల్సి ఉంది.